మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఆ మంటలో మీకు మనిషి శవం కనిపిస్తుంది. చూడండి, అక్రమం ఉంది కదా, మేము అటు సైడ్కి వచ్చేటప్పుడు అటు సైడ్ కనిపించింది, ఇప్పుడు స్ట్రైట్ ఉంటే ఇటు సైడ్ కనిపిస్తుంది, అటు సైడ్ ఇంకా ఇటు సైడ్ వెళ్ళినాము, అటు సైడ్ కూడా మళ్ళీ మా సైడే చూస్తున్నాడు కనిపిస్తుంది, ఎటు సైడ్ చూసినా మా సైడే కనిపిస్తుండే ఆ చక్రం మొత్తం. 1.5 lakh కంటే ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయంట ఇక్కడ, దాంట్లో సగం శివునే ఉన్నాయంట. లింగరాజ్ టెంపుల్ కూడా శివుందే. ఇక్కడ ఒక కోనేరు ఉంది, దాని పక్కకే టెంపుల్ లింగరాజ్ టెంపుల్. ఇది శివుని టెంపుల్. సో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, అవి దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, ఒక్క లింగం దర్శనం చేసుకుంటే అంత పుణ్యం వస్తుందంట. భువనేశ్వర్ వస్తే మాత్రం మిస్ అవ్వకండి. హాయ్ గైస్, సోలో ట్రిప్ వెళ్తున్నా. సో మధ్యలో ఆగినాము, ఎల్బీనగర్ దాకా వచ్చినాము. మా తమ్ముడు గారు, మా తమ్ముడు అండ్ ఫ్రెండ్స్ డ్రాప్ చేయడానికి వస్తారు. సో వచ్చినాము ఎయిర్పోర్ట్కి. ఇదంతా పార్కింగ్ ఏరియా. నేను 2016లో వచ్చినాం అనుకో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి. లగేజ్ స్టిక్కర్ అండ్ బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాను. 8-9కి వెళ్దామని చెప్పారు ముంగట్కి. సో ఆడుంది 8-9, డొమెస్టిక్ది 8-9 అంట. ఇట్లా రెండు ఇచ్చారు. సో లాంజ్ యాక్సెస్ స్ట్రైట్ అండ్ రైట్ అంట. సో ఇక్కడ చూపించింది, ఇటు వెళ్తే లాంజ్ యాక్సెస్. మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే మీ దగ్గర కూడా లాంజ్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఇలా ట్రై చేయండి, 2 rupees అన్లిమిటెడ్ ఫుడ్. సో ఈ లాంజ్ యాక్సెస్ అండ్ ఎయిర్పోర్ట్ గురించి సపరేట్ బ్లాగ్ చేశాను, ఆ బ్లాగ్స్ మీరు నా ఛానల్లో చూడొచ్చు. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, అండ్ మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేసుకోవచ్చు, అన్లిమిటెడ్ ఫుడ్. నాకు ఆపోజిట్ వ్యూ మాత్రం చాలా బాగుండే, ఒకసారి చూడండి ఎంత బాగుందో. బస్సు ఉంటుందేమో అనుకున్నా, సో డైరెక్ట్ ఏరోప్లేన్లోకి వాక్ అయ్యింది. ఇట్లా మంచిగా ఉంటుంది సెట్, ఊకే బస్సు కోసం వెయిట్ చేసుడు, మళ్ళీ అక్కడ దిగుడు, మళ్ళీ కిందికి ఎక్కడో మీదకి ఎక్కడో ఏమో అవసరం లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. 31F 32F. సో ఫ్లైట్లో వెళ్ళి కూర్చొని కొంచెం విండో కాడ సెట్ చేసుకొని కొన్ని వీడియోస్ రికార్డ్ చేసుకునే లోపల నా డెస్టినేషన్ వచ్చేసింది. అదే ట్రైన్లో మాత్రం 24 hours ఉంది డెస్టినేషన్కి. హైదరాబాద్ నుంచి పూరీకి వెళ్ళడానికి ఒక 24 hours టైం పడుతుండే, ఇది మాత్రం ఒక 1 hourలో దింపేసింది నన్ను ఇక్కడ భువనేశ్వర్లో. ఇక్కడ డైరెక్ట్ వాకౌట్ లేదు, సో బస్సులోకి వెళ్ళి బస్సులో నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇట్లకేనా వచ్చినాం కదా, లోపలికి రాగానే పూరి జగన్నాథ్. సో ఇట్లనే ఉంటారు పూరి జగన్నాథ్ లోపల కూడా, సేమ్ కృష్ణుడు బలరాముడు. థర్డ్ నెంబర్ దాని మీదకి వస్తాయని చెప్పారు, బ్యాగ్స్ అన్నీ పోయి తీసుకోవాలి, మన బ్యాగ్ కోసం వెయిట్ చేయాలి కాసేపు. ఎయిర్పోర్ట్ లోపల చూడండి సాండ్ మీద ఎంత ఇంట్రెస్టింగ్గా తయారు చేశారు, 3 రథాలు అండ్ దాంట్లో కృష్ణుడు బలరాముడు అండ్ సుభద్రవి చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు. సో బయటికి వచ్చిన ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే 5 kilometers 6 kilometers అని చెప్తుండే ఇది నుంచి, నాకు చూస్తే దూరమే కనిపిస్తుంది. బట్ 130 rupees అడుగుతుంది. కాపే ఆపుతా గాడి, నేను వెహికల్ తీసుకొని వస్తా, 130 rupees ఇవ్వమంటుండు బస్టాండ్ దాకా. నా లగేజ్ మాత్రం చాలా ఉంది, ఒకసారి కూడా నా పొజిషన్ బ్యాగ్ ఎనుకొక బ్యాగ్ ముంగట ఒక బ్యాగ్, చాలా లగేజ్ ఉంది తప్పదు ఇంకా. ఇసులే బహుత్ గర్మీ హై హైదరాబాద్ సే జ్యాదా. సో ఇదే బండి మీద బస్ స్టాప్ వెళ్ళి అక్కడ నుంచి బస్ తీసుకొని పూరికి వెళ్ళిపోయాను. సో గైస్, నేను తీసుకున్న రూమ్ ఇది, మస్తు పెద్దగా ఉంది. బెడ్స్ మాత్రం ఒక 5 people సరిపోతుంది, అంత పెద్దగా ఉంది. సో నాకు ఒక ఫ్రెండ్ ఉంది ఇక్కడ, తను ఇన్స్టాగ్రామ్లో పరిచయం నాకు. సో వాళ్ళ హస్బెండ్ నాకు సజెస్ట్ చేసిండు ఇక్కడ. ఇప్పుడు 9:30 అవుతుంది నైట్, ఇట్లా బయటికి వెళ్తే వేడి ఇట్లా తగులుతుంది, ముఖం మీకు వేడి తగులుతుంది. సో నా కోసం ఫుడ్ పట్టుకొని వచ్చారు వీళ్ళు. అసలు తినలేదు పొద్దున్న నుంచి, ఆ ఎయిర్పోర్ట్లో తిన్నా అంటే మళ్ళీ ఇప్పటిదాకా అసలు ఫుడ్ తినలే, ఏం తినలే. ఇప్పటికి కొంచెం ఫుడ్ తినేసి మళ్ళీ వండుకుంటా, అసలు పడుకొనే ఉన్నా, వచ్చినప్పటి నుంచి పడుకొనే ఉన్నా, హెడ్ ఏక్ వస్తుంది బాగా. ఒకసారి చూపిస్తా చూడండి, ఇది అద్దము అండ్ ఏసీ అండ్ ఇక్కడ ఒక టీవీ ఉంది, ఇది బాత్రూమ్, ఇది మెయిన్ డోర్. సో మొత్తం ఇట్లా ఉంది, సరిపోతుంది. ఒక 5 people వస్తే మాత్రం మస్తు సరిపోతుంది. నాకు ఇది ఒక 1100 కాస్ట్ అయింది, 3 days 3300 పడింది. అసలు నాన్ ఏసీ ఉన్నాయంట, 600-700 ఉన్నాయంట. నాన్ ఏసీ మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఆ నాన్ ఏసీలు ఉందామనుకున్నా ఉండలేరు మీరు. ఫుడ్ తో పాటు ఈ 2 లోకల్ స్వీట్స్ అంట ఇవి తీసుకొని వచ్చారు. నాకు ఈ సెకండ్ ఇది అయితే చాలా నచ్చింది, మస్తు టేస్ట్ ఉండే ఇది. గైస్ గుడ్ మార్నింగ్, ఇప్పుడే లేచిన, హై అవుతుంది టైం. ఫాస్ట్ గా స్నానం చేసేసుకొని మెయిన్ బీచ్ కి అండ్ పూరి జగన్నాథ్ టెంపుల్ కి అండ్ స్వర్గధార ఓనర్ సన్ టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాను. నిన్న చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తను తీసుకెళ్తా అని చెప్పిండు. వాళ్ళకి తెలుగు వస్తుంది, నేను మాట్లాడిపిస్తా వాళ్ళతో, ఒకసారి బ్లాగ్ లో ఇంట్రడ్యూస్ చేస్తా, ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తా. నిన్న చాలా అలసిపోయిన ఉండే, ఐ డోంట్ నో ఎందుకో అంత అలసిపోయినా కానీ చాలా అలసిపోయిన ఉండే, పడుకునే ఉండే నిన్న మొత్తం. సో హోటల్ కాడ నుంచి కొంచెం ముంగట్కి నడుచుకుంటూ వచ్చిన. సో బీచ్ పక్కనే ఇట్లా రూట్ చూపిస్తుంది, ఆ గల్లీలకైనా బీచ్ కి వచ్చిన. చూపిస్తా చూడండి ముంగట బీచ్. ఇది ఏ బీచో తెలియదు, బీచ్ పేరు ఏముందో తెలియదు. టైం 6 అవుతుంది కానీ జనాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ జనాలు ఉన్నారు. ఇటు మొత్తం ఇంకా అటు సైడ్ కూడా ఉన్నారు, ఇటు సైడ్ కూడా ఫుల్ జనాలు.
ఇంత పొద్దు పొద్దున నాకు దిగాలని లేదు, ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో నేను అందుకే దిగట్లేదు, జస్ట్ మార్నింగ్ వచ్చిన అంతే చూడడానికి. సన్ రైజ్ అవుతుందేమో అనుకున్నా కానీ మొత్తం క్లౌడ్స్ క్లౌడ్స్ ఉన్నాయి. నాకు ఎప్పుడు ఇటు సైడ్ చాలా సార్లు వచ్చినా గానీ ఎప్పుడు సన్ రైజ్ దొరకలేదు. ఇప్పుడు క్లౌడీ డేనే ఉంటుండే నాకు, ప్రతిసారి క్లౌడీ డేనే. సో ఆ బీచ్ దగ్గర నుంచి శివాబ్రో వచ్చి నన్ను పికప్ చేసుకుని టెంపుల్ దగ్గర తీసుకొని వచ్చాడు దర్శనం చేసుకోవడానికి. టెంపుల్ లోపలికే కదా, లైన్ చూడండి ఎంత పెద్ద ఉందో, అసలు ఇంత పెద్ద లైన్లో ఎట్లా వెళ్ళాలో ఏమో అస్సలు అర్థం అవ్వట్లేదు. అందుకే ఇక్కడ నుంచి ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాను. సో పూరిలో కొన్ని ప్లేసెస్ చూడాల్సినవి ఉంటాయి, ఆ ప్లేసెస్ ఒక టూర్ ప్లాన్ ఉంటుందంట, ఆ ప్లాన్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. టూర్ ప్లాన్ వెళ్ళి బుక్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ బస్సులో తీసుకెళ్తారంట. సో అన్ని ప్లేసెస్ చూపించుకొని వస్తారు మనని. దీంట్లోనే ఉండే నా 3 డేస్ ముందు కొంచెం ముందు రావాల్సింది. రథయాత్ర అయినాక నేను 10 డేస్కి పూరి జగన్నాథ్ వెళ్ళినుండే. నేను వెళ్ళే 3 డేస్ ముందే ఆ విగ్రహాలు తీసి లోపల పెట్టినుండే అంట. అప్పటి వరకు రథాల మీదనే ఆ విగ్రహాలు ఉండే అంట. విగ్రహం ఉంది కదా, మేము అటు సైడ్కి వచ్చేటప్పుడు అటు సైడ్ కనిపించింది, ఇప్పుడు స్ట్రైట్ ఉంటే ఇటు సైడ్ కనిపిస్తుంది. అటు సైడ్ ఇంకా ఇటు సైడ్ వెళ్ళినాము, అటు సైడ్ కూడా మళ్ళీ మా సైడే చూస్తున్నాడు కనిపిస్తుంది. ఎటు సైడ్ చూసినా మా సైడే కనిపిస్తుండే ఆ చక్రం మొత్తం. ఈ రథాలన్నీ డిస్మాండిల్ చేస్తారు డివోటీస్, వాళ్ళు తీసుకొని వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, వేలం వేసి అమ్ముతారంట వీటిని. సో ఎవరైనా తీసుకెళ్ళి వాళ్ళని దేవుని దగ్గర పెట్టుకోవడము అట్లా పెట్టి పూజ చేయడం అట్లా చేస్తారంట. ఇవి ప్రతిసారి కొత్తవి తయారు చేస్తారు, ఈసారి చేసినవి మళ్ళీ నెక్స్ట్ టైం అట్లా యూజ్ చేయడం ఏమి ఉండదు. ఇప్పుడు ఇది అంతా డిస్మాంటిల్ చేసేస్తారు. ఇక్కడ తినేసినాము, టేస్ట్ మాత్రం మస్తు ఉండే, మస్తు నచ్చింది. పూరి అండ్ స్వీట్ నిన్న తిన్నావు కదా రాత్రి, ఆ స్వీట్ అవి రెండు బాగుండే. ఎవరన్నా వస్తే ట్రై చేయండి, అప్పుడు మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి రేట్ 55 అంట, ట్రై చేయండి ఎవరన్నా పూరి రైల్వే స్టేషన్ నుంచి పక్కనే ఆపోజిట్ క్లినిక్ ఉంది కదా దీని పక్కనే. సో నేను ఈ ట్రావెల్ ఏజెన్సీ నుంచి వెళ్తున్నాను, మా సంతోషి ట్రావెల్స్ అంటాం. లింగరాజు టెంపుల్, నందకాను, ఉదయగిరి సన్ టెంపుల్, ఓకే కోణార్క సన్ టెంపుల్. సో నాకు ఈ ప్యాకేజ్ 450 పడింది. మీరు కూడా బుక్ చేసుకోవాలంటే ఈ ప్యాకేజ్ బుక్ చేసుకోవచ్చు, కింద నంబర్ మెన్షన్ చేస్తాను. ఇంకా మీరు బార్గెన్ చేస్తే ఇంకా తగ్గుతుంది, 300కే వస్తుంది. నాకు ఈ బస్సులో పరిచయం అయిన వాళ్ళు చెప్పారు వాళ్ళకి 300 వచ్చిందంట. వెహికల్ అక్కడ పార్క్ చేశారు. సో ఇది చంద్రబాగ బీచ్ అంట. సో ఇక్కడ ఒక ఫేమస్ నది ఉంటుంది అంట, సంవత్సరం మొత్తంలో ఓన్లీ 6 అవర్స్ మాత్రమే వాటర్ ఉంటాయంట ఆ నదిలో. సో ఆ నది ఇప్పుడు ఎట్లాగో ఓపెన్ ఉండదు కాబట్టి అందరు వచ్చి బీచ్ ని చూసుకుంటారు. ఇక్కడ ఇది ఒక ఫేమస్ ఇక్కడ కాజు బాగా ఫేమస్ అనుకుంటా. కాజు అయితే చాలా చూసినా నేను, ఇక్కడ చూడు కాజు కాజువే కనబడుతుంది. ఓన్లీ 10 మినిట్స్ టైం ఇచ్చిండు, సో 10 మినిట్స్ లో చూసుకోవాలి వచ్చేసేయాలి రిటర్న్. ప్యాకేజ్ అయితే చాలా తక్కువ పడినట్టు కంపేర్ చేసుకుంటే, ఓన్లీ 450 ఇంకా 170 ఎక్స్ట్రా అంట, మళ్ళీ ఫుడ్ కి అవన్నిటికీ సపరేట్. ఏసీ 450 అంట, నాన్ ఏసీ అయితే 350 అంట. సో పబ్లిక్ వేరే లెవెల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. బీచ్ అయితే బాగా మెయింటైన్ చేస్తారు, అందుకే బీచ్ మాత్రం నీట్ గా ఉంది. కచ్చరా అనేది ఇంత చెత్త లేదు, అసలు ఏం లేదు బీచ్ మొత్తంలో, నీట్ గా ఉంది బీచ్. ఇక్కడ నుంచి అక్కడ దాకా కచ్చరానే లేదు అసలు. బీచ్ ని జర పవిత్రమైన బీచ్ లెక్క వీడ్ చేస్తారు అందరూ. ఐ మీన్ వాటర్ చల్లుకొని నెత్తి మీద వేసుకుంటారు ఇట్లా. సో మొక్కుతారు ఈ బీచ్ ని అందరు ఇట్లా కళ్ళకి అద్దుకొని మొక్కుతారు. వాటర్ కూడా బాగున్నాయి. పొద్దున వెళ్ళినా కదా పూరి బీచ్ కి, ఆ బీచ్ అంత నీట్ గా లేకుండే, అసలు బీచ్ అంత నార్మల్ గా ఉండే అది. ఇదైతే బాగుంది బీచ్, బీచ్ కూడా బాగుంది అండ్ నీట్ గా ఉంది బీచ్ కూడా. జనాలు మాత్రం ఫుల్ జనాలు ఉన్నారు, ఇటు సైడ్ ఎవరు లేరు. సో అందుకే కొంచెం ఇటు సైడ్ వచ్చినా ఇంకెవ్వరు లేరు అనేది. సో అయిపోయింది, రిటర్న్ వెళ్తున్నాం. ఒక 10 మినిట్స్ టైం ఇచ్చింది ఆయన, చూడడానికి ఏమంత లేదు లేదు. బీచ్ లో ఒక 2-3 ఫోటోస్ దిగేసి వెళ్ళిపోవచ్చు. నా బీచ్ లో దిగాలని ఏమనుకోవట్లేదు, కానీ బీచ్ మాత్రం క్లీన్ ఉంది కొంచెం ఇందాక వెళ్ళిన 2 బీచెస్ కంటే. గోల్డెన్ బీచ్ కూడా క్లీన్ గానే ఉంది, బట్ నేను గోల్డెన్ బీచ్ లోపలికి వెళ్ళలేదు, అట్లా బయటికైనా బయటికైనా వచ్చేసిన. బట్ ఈ బీచ్ కొంచెం క్లీన్ గా మెయింటైన్ చేస్తారు. నార్మల్ కచ్చర కూడా లేదు, ప్లాస్టిక్ అయితే అసలే లేదు. అండ్ నార్మల్ వేరే కోకోనట్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా లేవు, అసలు నీట్ గా మెయింటైన్ చేస్తారు. ఎడికి ఎప్పుడెప్పుడు పోయి బస్ లో కూర్చుందామా అన్నట్టు అసలు అంత వేడి ఉంది. టైం 10 అవుతుంది, సమ్మర్ లో హైదరాబాద్ లో 1 o'clock ఎట్లుంటదో అట్లుంది. అంత వేడి ఉంది, వేడి మాత్రం నెక్స్ట్ లెవెల్ వేడి ఉంది. బీచ్ ఏరియాస్ అన్ని అంతే ఇంకేం చెప్పలేము, కానీ చాలా వేడి అంటే చాలా వేడి ఉంది. సో కోనార్క్ సన్ టెంపుల్ కి వచ్చినాము, ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి లోపలికి వెళ్ళేసి వస్తే మనం వచ్చేసరికి రెడీ అవుతుంది అంటే. ఇక్కడ అందరు ఆర్డర్ ఇస్తారు, నేను ఇందాకనే తిన్నా కదా, తిని ఒక 30 minutes కూడా అవ్వట్లేదు. ఎగ్జాక్ట్ చెప్పాలంటే 30 minutes 45 minutes కూడా అవ్వట్లేదు. నాకు అంత ఆకలి లేదు, ఒకవేళ ఆకలి అయితే మనం లోకల్ ఫుడ్ ఏమైనా తీసుకొని తినేస్తా. నాకంత ఇప్పుడు తినాలని కూడా లేదు, ఫుల్ టైట్ ఉంది, అదే ఫుల్ టైట్ అయిపోయింది. ఈ హోటల్ ముందర ఆపించారు, శర్మ మార్వాడి హోటల్ అంట. సో రాగానే వచ్చి తినేవచ్చు. కోనార్క్ టెంపుల్ ఇటు సైడ్ వెళ్ళాలంట ఇంకా. సో ఇది ఎంట్రన్స్ కోనార్క్ సన్ టెంపుల్ ది. మా బస్ లో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నిలబడ్డారు, 170 ఎక్స్ట్రా అన్నా కదా, ఆ పైసలు ఇక్కడనే, ఈ టికెట్స్ ఇవన్నీ వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. టెంపుల్ లో ఘోరంగా వేడి ఉంది, బహర్సే అందరు గర్మీ పోతేనా, గర్మీ మందిర్ గర్మీ విన్నారు కదా, సూర్యన్ టెంపుల్ లో వేడి ఉండకపోతే చల్లగా ఉంటదా అని అంటుండ్రు. సో నిజమే, అది కూడా కరెక్టే.
ఇదంతా మా లైన్. వేడి వేడి నెక్స్ట్ లెవెల్ వేడి ఉంది అసలు. సో గైస్ అయిపోయింది టెంపుల్. ఎంట్రెన్స్ లో మాత్రమే చాలా వేడిగా ఉంది. ఎంట్రెన్స్ పై చాలా గర్మియే. సో వీళ్ళిద్దరు కూడా మాత్రం వచ్చారు. సో హాయ్ బోల్దాం. సో అందరు వెళ్ళిపోయారు. మేము ముగ్గురమే ఉన్నాం ఇక్కడ. మిగతా పీపుల్ అందరు వెళ్ళిపోయారు. తెలుగు ఎంత గరం ఉందంటే 70, 60, 30, 30, 50 బోలా రా. మనే బోలా 30 నే. అబ్ బార్గెన్ అచ్చే కర్ లేతే 30 మే హోగా. ఈ హోగా హమ్ ఠీక్ హై నే జా రహి హూ. దర్ లేకర్ జావ్, లేకర్ జావ్, 30 మే లేకర్ జావ్. ఇదర్ దో 50 రూపీస్ ఇప్తే 30 రూపీస్ కి తీసుకున్న అంటే ఇది 450 గా ఇట్నా హై. హమారా 300 కర్కే తుమారా 150 రూపాయ జ్యాదా లియా. క్యాబ్ వాళ్ళకి ఎక్ ఫ్రెండ్ తా ఉన్నే బాత్ కర్కే దే దియా మేరే కో. హమ్ లోగో కో ఓన్లీ 300 బోల్ రహా థా. 350 రూపీస్ హమ్ లోగ బార్గెన్ కర్కే 300 మే ఆయా. ఆప్సే ఆనా తా మే. మేరే కో 150 రూపాయ బస్ జాతే థే. నాకు 450 తీసుకురు వెహికల్ కి. సో వీళ్ళకి 300 ఏ తీసుకురు అంట. సో గైస్ ఈ హోటల్లో దినేశ్వర్ అందరు. సో నేనైతే తినలేదు అండ్ బస్ ఇక్కడ ఉంది. మేము అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అప్ సబ్స్క్రైబ్ కర్లో ఛానల్. వెహికల్ ఇక్కడ పెట్టేసారు. సో ఇక్కడ నుంచి కొంచెం ముంగట్కి వెళ్ళాలంట లింగరాజ్ టెంపుల్. సో అందరికి టైం ఇస్తుండు. హాఫ్ అన్ అవర్ ఇచ్చిండు. హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపు ఉండొద్దు అంట ఇక్కడ. సో మేము అందరం వచ్చేసినాం. మేము ముగ్గురం అయితే. వాళ్ళు ఇంకా వస్తారు అనుకుంటా నాకు తెలిసి. సో టెంపుల్ చూడండి ఎట్లుందో. మస్తు ఉంది టెంపుల్ వ్యూ అయితే. లింగరాజ్ టెంపుల్ అంట ఇది. భువనేశ్వర్ క్యా సిటీ ఆఫ్ టెంపుల్స్. సో 1.5 lakh కంటే ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయంట ఇక్కడ. దాంట్లో సగం శివునే ఉన్నాయంట. లింగరాజ్ టెంపుల్ కూడా శివుందే. సో ఇది చూడడానికి సేమ్ పూరి టెంపుల్ లాగానే అనిపిస్తుంది. బట్ పూరి టెంపుల్ కాదు ఇది. అసలు చెప్పులు వేసుకురావద్దు అని చెప్పారు కానీ చెప్పులు వేసుకొని వచ్చినాం. అబ్ దోనో కా నామ్ క్యా హై? మే పూచా భీ నహీ. దితియా సెకండ్. దితియా మనే సెకండ్. దితియా సెకండ్. ఇస్కా నామ్ క్యా ఫస్ట్ హై? నామ్ ఇస్కా ప్రథమని. ప్రథమని శృతోబా. శృతోబా ప్రమాణి. ఇస్కా మతలబ్ తపస్వి. టెంపుల్ మాత్రం మస్తు ఉంది. టెంపుల్ బాగుంది. మస్తు లాగరా పడా టెంపుల్. అప్పుడు పూరికాయ జగన్నాథ్ మందిర్ చేస్తారు. జగన్నాథ్ మందిర్ ఎవరు పడారా కానీ. సో దర్శనం అయితే చేసుకున్నాం. లోపల టెంపుల్స్ బాగున్నాయి. ఒక 5 మినిట్స్ లో దర్శనం అయిపోయింది మాకు. ఫాస్ట్ ఫాస్ట్ గానే వచ్చేసినాం. ఫాస్ట్ గా పోయి మా వాడు ఉన్నాడు కదా తొందర తీసుకొని వచ్చేసాడు. ఇక్కడ ఒక కోనేరు ఉంది. దాని పక్కకే టెంపుల్ లింగరాజ్ టెంపుల్. ఇది శివుని టెంపుల్. సో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా. అవి దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో ఈ ఒక్క లింగం దర్శనం చేసుకుంటే అంత పుణ్యం వస్తుందంట. భువనేశ్వర్ వస్తే మాత్రం మిస్ అవ్వకండి. సో టెంపుల్ కూడా బాగుంది. లోపల ఇంకా వేరే వేరే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. హనుమాన్, యమరాజ్ ఇవన్నీ చిన్న చిన్న దేవుళ్ళు అందరు టెంపుల్స్ ఉన్నాయి. సో ఇది చూడడానికి సేమ్ జగన్నాథ్ టెంపుల్ లేకనే ఉంది కానీ జగన్నాథ్ టెంపుల్ కాదు. బయటకంటే లోపల కొంచెం చల్లగా ఉంది. నాకు తెలియదు ఎందుకు అంత చల్లగా ఉంది కానీ కొంచెం అయితే బెటర్. గైస్ ఉదయగిరి అయినా రైట్ సైడ్ ఉదయగిరి, లెఫ్ట్ సైడ్ ఖండగిరి అంట. సో గైస్ వచ్చినాం ఇడికి. సో 25 రూపీస్ చార్జ్ చేసారు పర్ పర్సన్. అటు సైడ్ ఏమో జైన్ మందిర్ ఉంది. ఇటు సైడ్ ఏమో గృహ అని మొత్తం గృహాలు ఉన్నాయి ఇక్కడ. సో ఎవరైనా చదువుకోవాలనుకుంటే ఇక్కడ ఇది చూసి చదువుకోండి. కేవ్స్ ఉన్నాయి దీని లోపల. సో ఇట్లున్నాయి కేవ్స్. చిన్నగా ఉన్నాయి. ఇక్కడ శిలాలు కూడా ఉన్నాయి కొన్ని. అన్నీ ధ్వంసకర్దిగా పూరా. ఏ కృష్ణకా ఒక షాయద్. ఏ కృష్ణకే ఏ ఏ దేక్ ఓ ఉస్కాయే ఓసా ఫ్లూట్ ఓ వైసాయి రాయిగా కృష్ణక. అది కృష్ణ ఉంది అనుకుంటా. సేమ్ అట్లనే ఉంది. కృష్ణకా భక్తే. ఒకప్పుడు ఇవి రెండు ఒకటే కొండలకు ఉండేదంట. మధ్యలకేని భువనేశ్వర్ సిటీ అయినా పూరా. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇదంతా భువనేశ్వర్ సిటీ. చాలా చిన్న సిటీ. ఆ కొండ ఈ కొండ మొత్తం కలిసి ఉండేదంట. మధ్యలకేని తువ్వి రోడ్ వేసారంట. ఇప్పుడు అది సపరేట్ అయిపోయింది, ఇది సపరేట్ అయిపోయింది. మస్తు దమ్ దమ్ అవుతున్నాం మీదకి ఎక్కేసరికి. మస్తు చల్ల గాలి వస్తుంది ఇక్కడికి. ఎంత పెద్ద ఉన్నాయి చూడండి. మనది ఎక్కువ కొండ ముచ్చులు అంటారు. ఇద్దర్ ఫోటో గీసినాయిగా. ఓ అచ్చా నీచేసే లేనత. ఫోటో జూమ్ కర్కే జూమ్ కర్కే.
ఇక్కడ ఎనుగులను కట్టేస్తారు ఇక్కడ హాతి గుఫ అని పెట్టారు. హాతి అంటే ఎనుగు కదా. ఖండగిరి మేమున్నది ఉదయగిరి, అది ఖండగిరి. ఒకప్పుడు ఉదయగిరి అని ఖండగిరి ఒకటే ఉంటుండే, ఇప్పుడు డబల్ అయిపోయింది. ఇవి ఏనుగులు దింపడానికి కూడా పనికొస్తాయి, అందుకే ఇట్లా కట్టిరు. ఇది ఒకప్పుడు రాజులది అనుకుంటా, ఏదో కోట అనుకుంటా. సో జూ పార్క్ వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడ పార్కింగ్ చేసేసి జస్ట్ 1 అవర్ ఇస్తారంట. 1 అవర్ ఏమిటికి సరిపోదు అసలు. గైస్ జూకి వచ్చినాము, జూ లోపలికి తీసుకొచ్చారు. సో దీంట్లో తిరిగితే కూడా 1.5 అవర్ పడుతుంది అంట, మొత్తం ఫాస్ట్ ఫాస్ట్ గా తిరుగుకుంటా కూడా. సో కొన్ని ప్లేసెస్ చెప్పండి, ఆ ప్లేసెస్ చూసుకొని రిటర్న్ వచ్చేస్తాం మేము. ఇంకా చూడండి ఎంత దమ్ము దమ్ము తీస్తుందో, అసలు ఎంత దమ్ము దమ్ము అవుతుందో, అసలు ఘోరంగా దమ్ దమ్ అవుతుంది. సో ఇంకొకటి చాలానే ఉన్నాయి ఇక్కడ, మస్తు డేంజర్ అసలు. ఇవి చూడడానికి ఇంత మంచిగా ఉన్నా కనిపిస్తున్నా కానీ ఒకసారి మనిషిని చంపేస్తే ఒక్కటే దెబ్బకి, అంత డేంజర్ ఉంటాయి. సేమ్ క్యాట్ చేసాయి, దీని ఎన్నుకొని కనబడుతున్నాయో కనబడతలేవో మీకు. ఇక్కడ ఉంది చూడండి, మేల్ అండ్ ఫీమేల్ అయినా కొట్లాడుతున్నాయి. మేరా. సో ఈడొక పాము ఉంది, పట్ల పాము. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, అది నాలుకెట్లా తీస్తుంది చూడండి బయటికి. సో ఈడొక పాము ఉంది చూడండి, కోబ్రా, కింగ్ కోబ్రా. దీని లోపల ఉంది ఫ్రాక్స్ చూడండి, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చాలా పెద్దగా ఉన్నాయి కంపేర్ టు అవర్ ఫ్రాక్. అరే అరే చాలు కారు, అభి వీడియో స్టార్ట్ కరా, మేము ఫిర్సే ఫిర్సే అరే ఫిర్సే అభి వీడియో చాలు కరా. సో చూసారు కదా, సో ఇట్లనే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చిన ఉండే, వెళ్ళేటప్పుడు కూడా ఇట్లనే ఎంజాయ్ చేసుకుంటాం, భజనలు చేసుకుంటా, సాంగ్స్ పాడుకుంటూ వచ్చిన ఉండే. వీళ్ళందరూ యూపీ వాళ్ళు. సో గైస్ రూమ్కి వచ్చేసిన, రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయినా. సో నన్ను ఏడైతే పిక్ చేసుకురో ఆడనే డ్రాప్ చేశారు. సో ఆడికే 1.4 కిలోమీటర్స్ నా రూమ్ ఉండే. సో ఇప్పుడు పోయి బయటకు పోయామని తినేసి పడుకుంటా. రేపు ఏమేమి చేస్తారు వీడియో కంటిన్యూ చేస్తా. సో చిన్న వ్లాగే పెడతాం మొత్తం ట్రిప్ మొత్తం. సో చూడండి. సో నైట్ బయటికి వెళ్ళి బిర్యానీ తినేసిన, బిర్యానీ ఫోటో తీసుకున్నా అంతే, వీడియో ఏం తీసుకోలేదు. గైస్ గుడ్ మార్నింగ్, లేచిన ఇప్పుడే. సో బీచ్కి వెళ్దాం అనుకుంటున్నా, టైం 5:00 అవుతుంది. పడుకున్న 12:30 పడుకున్నా, 5:00 లేచిన. జస్ట్ 4.5 అవర్స్ స్లీప్ ఉంది. మళ్ళీ వచ్చి ఆఫ్టర్నూన్ పడుకుంటా కావాల్సి వస్తే 5:10 సన్ రైజ్ అవుతుందంట. సో ఆల్రెడీ నిన్న కలిసింది కదా ద్వితీయ అని. సో తను బీచ్ లోనే ఉందంట. సో నేను ఆడికే వెళ్తున్నా ఇప్పుడు, చూస్తా సన్ రైజ్ ఏమైనా మంచిగా వస్తే టైం ల్యాప్స్ పెడతా చూడండి. సో గైస్ వచ్చిన బీచ్కి, సన్ రైజ్ చూడండి, సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే. సో మంచిగా అవుతుంది, అసలు క్లౌడ్స్ లేవు, నేను క్లౌడీ ఉంటుందేమో అనుకున్నాం మొత్తము, బట్ మంచిగా అవుతుంది సన్ రైజ్. ద్వితీయ హలో, హాయ్ బోలు, గుడ్ మార్నింగ్. ఇద్దరం వచ్చినాము, వాళ్ళ సిస్టర్ రాలేదంట. సో జర్సేపు కూర్చుంటాము, ఒక 1 అవర్ కూర్చొని వెళ్తాము. సన్ రైజ్ ఆల్రెడీ వెళ్ళి అయిపోయింది. బీచ్ కొంచెం క్లీన్గానే ఉంది ఇది. ఓకే ఓకే, మరి బెస్ట్ బీచ్ అని చెప్పలేము కానీ బాగుంది బీచ్ మాత్రం. కానీ వేవ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వేవ్స్ వస్తున్నాయి. సో కొన్ని ఫొటోస్ దిగినాం ఇక్కడ, ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకురు. వాళ్ళు కూడా ఫొటోస్ దిగారు. బాయ్ ఫోన్కే మాత్రం ఫోన్ కరు. సో వాళ్ళు వెళ్ళిపోతారు, నేను కూడా వెళ్ళిపోతాను. రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసుకుని దర్శనంకి వెళ్తాము. ముందు బ్రేక్ఫాస్ట్ చేసి, వాళ్ళు కూడా దర్శనం చేసుకోలేదంట, వస్తా అన్నారు. సో గైస్ రూమ్కి వచ్చేసిన, ఫ్రెష్ అయిపోయినా. సో రూమ్ చూపెట్టలేదు కదా, సో ఇదే రూమ్. ఇటు సైడ్ లోపలికి వెళ్తే హోటల్కి ఇస్తాను. ఇది రోడ్కే ఉంటుంది, వసుదేవ రెసిడెన్సీ. తెలుగు వాళ్ళు వీళ్ళు. ఇట్లా రాగానే ఇక్కడ రిసెప్షన్ ఉంది. సో ఫస్ట్ నాకు ఆపోజిట్ ఉందిగా, ఆ రూమ్ అలా కట్టేశారు. తర్వాత ఇది షిఫ్ట్ చేసారు. సో ఇది కూడా బాగానే ఉంది, లోపలికి ఎంటర్ ఇది. ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. సో ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉంది, నేను బ్యాగ్ ఆ సామాన్లు అన్ని పెట్టుకున్నాను. ఇది కూడా బెడ్ కూడా మొత్తం నేను ఒక్కనే కాబట్టి ఇలా మొత్తం ఇచ్చిందరం అందరూ ఉంది. సో ఏసీ ఉంది, ఫుల్ చిల్ చేస్తుంది. అండ్ బాత్రూమ్ ఇది, వెస్టర్న్ ఉంది అండ్ షవర్ ఉంది. నేను ఇచ్చిన దాంట్లో గీజర్ కూడా ఉండే, కానీ గీజర్ అంత అవసరం ఏం పడదు. ఇక్కడ వేడి వాటర్ అసలు ఇది కాదు, చల్లగా ఉండాలి. సో ఏసీ మాత్రం చాలా వరకు అయితే చిల్ చేసేస్తుంది, టెన్షన్ లేదు గురించి. సో వీళ్ళు తెలుగు వాళ్ళు, మీరు ఏమైనా మాట్లాడి కొంచెం తక్కువ చేయండి, మేము కూడా తెలుగు అని మాట్లాడతాను. ఫస్ట్ అయితే ఎవరు తెలుగులో మాట్లాడారు, పక్కన ఫ్యామిలీ ఎవరైతే నేను ఉన్నో బెడ్రూమ్ ఉందో తీసుకున్న వాళ్ళకి, వాళ్ళకి పర్ డే 2500 చార్జ్ చేశారంట. నాకు 1100, నేను ఒక్కడే కాబట్టి వాళ్ళు ఒక 7 పీపుల్ దాకా ఉన్నారు. సో వాళ్ళకి కూడా నార్మల్ పడ్డట్టే 1100 అంటే పర్ నైట్ 7 పీపుల్ అంటే చాలా ఎక్కువ కదా. వాటర్ కూడా దానికి దీనికి ఇది అవుతుంది కాబట్టి ఆబ్వియస్ గా కొంచెం ఎక్కువనే చార్జ్ చేస్తారు. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయినా. శివాబ్రో వస్తా అన్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా,
తను వస్తా అన్నాడు. ఇంతవరకు వీడియో చూస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి కంటెంట్ కోసం. సో దర్శనం చేసేసుకున్నాము, ముగ్గురం వెళ్ళి నుండే దర్శనానికి కూడా వాళ్ళు వచ్చేసారు. సో వాళ్ళతో పాటు దర్శనం చేసేసుకుని ఇంకా రిటర్న్ హోటల్కి వచ్చేసి పడుకున్నా. సో టెంపుల్ లోపల ఒక ఫేమస్ ప్రసాదం ఉంటుంది, ఏడు కుండలలో వండుతారు దాన్ని మనకి ఇవ్వడానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో దాన్ని మనం కింద కూర్చొని మాత్రమే తినాలి, అలా తింటేనే ఆ ప్రసాదం తిన్న పుణ్యం మనకు వస్తుందని అక్కడ చెప్తారు. పూరిలో ఎలాంటి తప్పులైనా క్షమిస్తారు, కానీ ఆ ప్రసాదం తినకుండా వెళ్లే తప్పును మాత్రం దేవుడు క్షమించాడని అక్కడ వాళ్ళు నమ్ముతారు. స్నానం చేయడానికి వచ్చిన బీచ్ కి నా గొంతు మాత్రం పోయింది, మొత్తం వాటర్ చేంజ్ అయినందుకు. సాండ్ మాత్రం రెడీగానే ఉంది, కానీ వాటర్ మాత్రం క్లీన్ గా ఉంది. సో జర్సేపు స్నానం చేసుకున్నాము, గొంతు మాత్రం బాగా చేంజ్ అయిపోయింది, అది ఏం చేయలేను ఇంకా, నా గొంతు ఇంత చేంజ్ అయిపోయినాక కానీ. సో వాటర్ మాత్రం క్లీన్గా ఉండే, కొంచెం సేపు ఒక 3-4 టైమ్స్ లోపలికి వెళ్ళి అట్లా వచ్చినాము. సో వీళ్ళు కూడా స్నానం చేసుకుని ముంగడ కూర్చోరు. సో బీచ్ దగ్గరికి వచ్చేసి ఫుడ్ తీసుకొని ఫుడ్ తినేసి పడుకుని ఉండే. గైస్ మీకు ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ అసలు వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది. అసలు మూన్ చూడండి, ఫుల్ మూన్ డే ఇయ్యాలా. సో ఫుల్ మూన్ డే అప్పుడు బీచ్ దగ్గర అసలు వేరే లెవెల్ ఉంటుంది. బాగానే క్యాప్చర్ చేస్తా చేసినంత వరకు అయితే. స్క్రీన్లో పెద్ద స్క్రీన్లో చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఈ ఏరియా కాశీ లాంటిది, దీన్ని స్వర్గద్వారం అంటారు. కాశీలో ఎలా అయితే 24/7 శివాలు కాలుతుంటాయో అలానే ఈడ కూడా 24/7 శివాలు కాలుతూనే ఉంటాయి. ఇస్తూనే ఉంటాయి, కాలుస్తూనే ఉంటారు, బూడిది తీసుకెళ్తూనే ఉంటారు. సో ఇది ఇంకో కాశీ అని కూడా అంటారు. మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఆ మంటలో మీకు మనిషి శవం కనిపిస్తుంది చూడండి. అదన్నా ఇంకొంచెం దూరం ఉంది, కానీ నా పక్కనే చూడండి, తలకాయి, శవము, కాళ్ళు, చేతులు. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత దగ్గరగా ఒక శవం కాలుతుంటుంటే వాటి బాడీ పార్ట్స్ కనిపిస్తుంటే చూడడం. ఈ బాడీ అయితే అప్పుడే మా ముంగట్నే వచ్చింది చూడండి, ఎట్లా పేరుస్తున్నారు అప్పుడే రెడీ చేసేస్తున్నారు, ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ చేసేసి కాల్ చేస్తున్నారు. సో ఇది పూరిలో మార్కెట్ ఏరియా. సో ఇక్కడ అంతా షాపింగ్ చేస్తుంటారు అందరు జనాలు, డ్రెస్సెస్ అండ్ మిగతా ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ నుంచే కొనుక్కుంటారు పూరికి వచ్చి. మీరు హాయ్ చెప్పండి, వ్లాగ్ లో నాకు హాయ్ చెప్పలే అసలు. శివబ్రో చెప్పింది కానీ మీరే చెప్పలే. సో వాళ్ళిద్దరు ఉండే కదా, వాళ్ళిద్దరు షాపింగ్ చేసినుండే. నేను ఒక టీషర్ట్ తీసుకున్నాను అండ్ షాపింగ్ మొత్తం అయిపోయింది. అయిపోయినాక ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయినుండే. సో ఈ స్టాచ్యూది ఒక స్టోరీ ఉంటుంది, నాకు అంత ఐడియా లేదు. స్టోరీ గురించి ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను అండ్ ఆ కామెంట్కి రెస్పాండ్ కూడా అవుతాను. సో దీన్ని బీచ్ రోడ్ అంటారు, ఇక్కడ సైడే ఆ షాపింగ్ ఏరియా కూడా ఉండే. సో ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంటుంది అండ్ మస్తు జనాలు కూడా ఇక్కడే ఉంటుంది, కానీ మేము ఇక్కడ తీసుకోలేదు, ఒక 1 కిలోమీటర్ అవతల తీసుకున్నాము. సో మాకు అక్కడ అంత ట్రాఫిక్ అండ్ అంత జనాలు ఎవరు లేకుండే. గుడ్ మార్నింగ్ గైస్, నా గొంతు మాత్రం దారుణంగా తయారైంది. సో నైట్ బీచ్ కి వెళ్ళినండే, కాసేపాటు టైం స్పెండ్ చేసి మంచిగా టైం స్పెండ్ చేసి అలా రూమ్ కి వచ్చేసి పడుకున్నా. టైం 6:00 అవుతుంది ఎగ్జాక్ట్. సో బ్యాగ్స్ మొత్తం ప్యాకింగ్ చేసేసుకుంటున్నాయి, అలా 8:00 కి చెక్అవుట్ టైమ్. సో చూపిస్తా చూడండి, బ్యాగ్స్ అన్ని చెక్అవుట్ మొత్తం సామాన్ చదురుతున్నాయి, ఇంకొంచెం ఉన్నాయి. సో అవి వేసేస్తే అయిపోతుంది ఇంకా వెళ్ళిపోవడమే. సో శివబ్రో ఉన్నాడు కదా, శివబ్రో వస్తా అని చెప్పిండు. కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట, ఒక డెల్టా పాయింట్ ఉందంట అండ్ ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయంట అండ్ షాపింగ్ కూడా చేసేది ఉంది. కొంచెం ఆ షాపింగ్ చేసేసుకుని ఆ డెల్టా పాయింట్ చూసుకుని 5:30 ట్రైన్ ఉంది. సుతాప అండ్ ద్వితీయ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వస్తున్నారు మాతో. నైట్ బీచ్ లో టైం స్పెండ్ చేసేసి ఇంకా రిటర్న్ 11:00 అట్లా వచ్చి పడుకున్నాము. నైట్ అంత కనిపించలేదు, కానీ ఇది బీచ్ రోడ్. మీరు హోటల్స్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, కొంచెం కాస్ట్లీ ఉంటాయి, ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది. కానీ నాకు అక్కడ గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేక నేను అక్కడ సైడ్ తీసుకున్నా, ఇది కూడా బాగానే ఉంటుంది. సో అటు నుంచి కొంచెం ముంగటికి వస్తే ఇక్కడ ఒక లైట్ హౌస్ కూడా ఉంటుంది, మీరు లైట్ హౌస్ ని కూడా చూసుకోవచ్చు. అక్కడ టైమింగ్స్ ఉంటాయి ఈవినింగ్ 4-6 అనుకుంటా. సో మా ఫ్రెండ్ ఉందని చెప్పాను కదా, వాళ్ళ హస్బెండ్ ఇక్కడ ఒక గోశాల ఉంటే ఆ గోశాలకు తీసుకొని వచ్చాడు. లోపల ఐడిల్స్ ఉన్నాయి, మంచి మంచి ఐడిల్స్ పెట్టారు, కృష్ణుంది అండ్ వినాయక్ ఉంది. ఆ లోపల ఇంకా వేరే వేరే ఐడిల్స్ కూడా ఉన్నాయంట. మేము చాలా అలసిపోయినుండే, లోపలికి వెళ్ళలేకపోయినాము. చాలా పెద్దది ఇది, మీరు ఒకవేళ వస్తే ఇక్కడ రావడానికి ట్రై చేయండి, చాలా బాగుంది. లోపల మాత్రం మేము కూర్చున్న 5 మినిట్స్ చాలా మంచిగా అనిపించినండే మాకు. సో వాళ్ళిద్దరిని రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసేసి నేను షాపింగ్ చేయడానికి వచ్చినండే. సో నేను ఈ ఫ్రేమ్ తీసుకుందాం అనుకున్నాను. సో ఈ ఫ్రేమ్ నాకు బాగా నచ్చింది, ఈ ఫ్రేమ్ వస్తుండే. సో ఈ ఫ్రేమ్ తీసుకున్నాను ఒకటి నేను. అక్కడ ఫ్రేమ్ తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళి గుడి గోపురంకి దండం పెట్టుకొని కొన్ని ఫొటోస్ దిగి అండ్ నెక్స్ట్ టైం రథయాత్రకి వచ్చేటట్టు చేయమని దండం పెట్టుకున్నాను. సో అక్కడ నుంచి రిటర్న్ పూరి రైల్వే స్టేషన్కి వచ్చేసి వైజాగ్కి స్టార్ట్ అయిపోయాను. ఆ వ్లాగ్ కూడా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీరు ఎవరితో అయితే పూరి జగన్నాథ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి.